ఇప్పుడు అందరికీ ఆన్లైనే ప్రపంచం అయిపోయిందిరా. శుభకార్యాలకు కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టి పిలుచుకుని అంత బిజీ అయిపోయారు. నిజమేనాన్న, ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ కి ఆన్లైన్ బాగా యూజ్ అవుతుంది కదా. ఏంట్రా బిజీ, గుమ్మంలోకి వెళ్ళి శుభలేఖలు ఇచ్చి పిలవడానికి, వాట్సాప్ లో మెసేజ్ పెట్టి పిలవడానికి తేడా లేదా? అరిటాకులు ఆప్యాయంగా వడ్డించడానికి, వాట్సాప్ లో తిన్నారా అని పిక్ పెట్టడానికి ఉన్నంత తేడా ఉంది. ఇప్పుడు ఎవరితో చాట్ చేస్తున్నావు? ఫ్రెండ్ తో నాన్న, ఒంట్లో బాగాలేదని ఈ మెసేజ్లు అడుగుతున్నా. ఏ, నువ్వు వెళ్ళి పలకరించొచ్చుగా. టైం ఎక్కడ నాన్న, బిజీ. ఎక్కడ, ఆన్లైన్ లోనా? మనిషి అయినా, మనిషి సృష్టించిన ఏ వస్తువు అయినా ఇద్దరిని కలిపేలా ఉండాలి, గాని మన చుట్టూ ఉన్న నలుగురిని దూరం చేయకూడదు. మొబైల్ వచ్చిన తర్వాత ప్రపంచమే మన చేతుల్లోకి వచ్చింది అనుకుంటున్నారా, కానీ చుట్టూ ఉన్న ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాం అనుకోవట్లేదురా. ఆన్లైన్ లో జీవితం అలవాటైపోతే రేపు మనం పోయాక రెస్ట్ ఇన్ పీస్ అని టైప్ చేసే ముఖం తెలియని మనుషులు తప్ప మన కోసం మనస్ఫూర్తిగా నాలుగు కన్నీళ్లు కాచేవారుండర్రా. ప్రొద్దుటి నుంచి నా పక్కనే ఉన్నా, నాకు దూరంగా ఉన్నట్టే ఉన్నావు. సారీ నాన్న. మానవ సంబంధాలు మన పుట్టుకతోనే మొదలవుతాయిరా, అవి మనం సృష్టించిన ఈ వస్తువులతో దూరం కాకూడదు. అదా, సుబ్బారావు గారికి ఒంట్లో బాగలేదట, పలకరించి ఇంటికి వెళ్దాం. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఇప్పుడు ఇవే కొత్త రిలేషన్స్ సృష్టిస్తున్నాయి, పాత బంధాలను మసకపారుస్తున్నాయి.